జిల్లాలో ఈరోజే కాదు, ఎన్నికల సమయంలోనే కాదు, గత 5-6 మాసాల నుంచి కూడా ఎన్నికల నోటిఫికేషన్ రాక మునుపు నుంచి కూడా ఒక ఎత్తుగడగా ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, భారతీయ జనతా పార్టీ కూడా ఒక రకంగా కూడా ఎత్తుగడ కూడా ఎన్నికలు అనేది కూడా నిర్వహిస్తున్నాయి. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుని తర్వాత ఎన్నికల కమిషన్ అందరు కూడా గుప్పట్లో కూడా తీసుకొని, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఎన్నికల కమిషనే ఒక NDA వారికి మాత్రమే కమిషన్గా కూడా ఈరోజు ఎన్నికలు కూడా నిర్వహించడం కూడా చాలా స్పష్టంగా కూడా, మరీ ముఖ్యంగా ఇటీవల ఎన్నికలు నిర్వహించిన విధానం కానీ ఇవన్నీ కూడా బాగా కూడా అర్థమవుతా ఉంది. ఈరోజు ఎక్కడైతే ఎన్నికలు మిడిల్ ఆఫ్ ద ఎలక్షన్స్లో అర్ధాంతరంగా కూడా ఈ పోలీస్ ఆఫీసర్లు ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో ఒక ఎత్తుగడ ప్రకారం, అది మరీ ముఖ్యంగా ఈరోజు ఈ కూటమి అనేది కూడా ఏది ఇస్తే దాన్ని కూడా తూచా తప్పకుండా కూడా ఎన్నికల కమిషన్ అనేది కూడా అమలుపరిచిందో, ఎక్కడైతే ట్రాన్స్ఫర్ చేశారో అక్కడే పెద్ద ఎత్తున కూడా ఇటువంటి అరాచక శక్తులన్నీ కూడా విజృంభించి కూడా ఇవన్నీ కూడా జరిగిన విషయం కూడా ఈరోజు రాష్ట్రంలో కంప్లీట్గా అంతా కూడా పరిశీలిస్తే కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థం కూడా అవుతుంది. అలాగే దాంట్లో భాగంగానే ఇక్కడే కాదు, పురోగణలో కూడా ఎన్నికల కమిషన్ ఇచ్చిందని చెప్పేసి అనవకాశం కూడా అనేకం కూడా సృష్టించారు కూడా, ఈరోజు కూడా ఆ రోజు ఇచ్చిందని కూడా ఎన్నికల కమిషన్ కూడా వారు ఏం చెప్తే అదే కూడా వినింది. అలాగే ఈ తాడిపిత్రులో కూడా దాదాపుగా కూడా 274 పోలింగ్ బూతులు ఉంటే 136 పోలింగ్ బూతులు వచ్చి ప్రాబ్లమాటిక్ అంటే సమస్యాత్మకలని చెప్పేసి గుర్తించినా కూడా ఆ 136 కేంద్రాల్లో కూడా ముందస్తు చర్యలు కానీ అక్కడ చర్యలు కూడా తీసుకోలేదు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున కూడా జరిగే విషయం కూడా కళ్ళల్లో కూడా జరిగాయి. మరీ ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఈరోజు అక్కడ ఉండే DSPని వారందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత, ప్రత్యేకంగా నియమించిన తర్వాత, మరీ SPని కూడా ట్రాన్స్ఫర్ చేసి SPని DSGని ట్రాన్స్ఫర్ చేసి కొత్తగా వచ్చిన తర్వాత SP గారే స్వయంగా కూడా అతని పర్యవేక్షణలోనే తాడిపిత్రి ఎన్నికలు కూడా జరిగిన విషయాన్ని జరిగాయి కూడా, అఫీషియల్గా ఆన్ రికార్డ్ కూడా ఇవన్నీ జరిగాయి. ఎన్నికల రోజే అతని వెహికల్ పైన రాళ్ళు కూడా వేయడం జరిగింది, అలాగే పెద్దారెడ్డి వెహికల్ పైన కూడా రాళ్ళు కూడా వేయడం కూడా జరిగింది. అలాగే పెద్దారెడ్డి కూడా ఎన్నికల రోజు ఎక్కడికి ఏ బూత్ దగ్గర పోయినా ఎక్కడ పోయినా కూడా వెంటనే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఆయన రావడం కానీ, ఆయన వెనకల ASP ఇన్ఛార్జ్ DSPనో లేదంటే ఇన్ఛార్జ్ ASPగా ఉన్న రామకృష్ణ గారు వెంటనే ఆయన రావడం కానీ ఇవన్నీ కూడా జరుగుతుందంటే ఒక ప్రీ ప్లాన్డ్గా అనేది కూడా ఈరోజు తాడిపిత్రులు కూడా ఎన్నికలు కూడా జరిగాయి. అది తర్వాత వారు కూడా పూర్తిగా కూడా వైఫల్యం కూడా చెందారు, దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవన్నీ కూడా ఇవన్నీ జరిగిన తర్వాత మరుసటి రోజు కూడా అక్కడ పెద్దారెడ్డి ఇంటి పైన ఒక కాలేజీ గ్రౌండ్లో ట్రాక్టర్లతో రాళ్ళు తీసుకొని వచ్చేసి క్రాకర్స్ తీసుకొని వచ్చేసి పెద్దారెడ డి అంటే ఎమ్మెల్యే గారి ఇంటి పైన, పెద్దారెడ్డి గారి ఇంటి పైన కూడా వేసినా కూడా ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేదు. వారి యొక్క వీడియోలు అనేది కూడా చూస్తే ట్రాక్టర్తో తీసుకొని వచ్చిన పోలీసు వాళ్ళు కూడా ఇటు ఎక్కడ చూసినా అన్నీ కూడా ఉన్నాయి. పోలీసు వాళ్ళు కూడా ఆ మాబ్ వెనకలే ఉన్నారు కానీ ఎక్కడ కానీ చర్యలు కూడా తీసుకోలేనట్టు కూడా ఇక్కడ కంప్లీట్గా కూడా పూర్తిగా కూడా అర్థమవుతూ ఉంది అని అన్ని రకాల కూడా ఇవన్నీ అందరికి కూడా తెలిసేటి ఇవన్నీ కూడా ఇలాగ ఇవన్నీ కూడా తీసుకొని వచ్చేసారు. తర్వాత ఆ పొద్దు రాత్రి కూడా పోలీసు వారే పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయారు. పెద్దారెడ్డి ఇంటి దగ్గర పోయేది కాకుండా రాత్రి వాళ్ళే స్వయంగా కూడా లైట్లు ఇవన్నీ కూడా కరిపేసి వాళ్ళ ఇంట్లో దూరి ఆమె వారి భార్య శ్రీమతి గారు వాళ్ళ యొక్క భార్య ఉన్నా వారిని కూడా లెక్క చేయకుండా పక్కకు తోసి వేసే దృశ్యాలు కూడా ఈ వీడియోలో కంప్లీట్గా కూడా ఉన్నాయి. కాదంటే మీకు కూడా చూపి మీకు కూడా పంపిస్తాను. అవి కూడా దొబ్బేదిగా లైట్లు అనేది కూడా పైన ఉండే లైట్లన్నీ కూడా కొట్టి లాఠీలతో కొట్టి వారి తర్వాత చితగా బాదారు. కాళ్ళతో బూట్లతో కూడా వారందరినీ కూడా కొట్టడం జరిగింది. చాలా విశిష్టమైన ఎక్కడ కానీ చూడలేదు. మేము కూడా చాలా ఎన్నికలు చూసాం కానీ
జరిగినప్పుడు లా అండ్ ఆర్డర్ జరిగినప్పుడు గట్టిగా ఉండాలి, కానీ పోలీసు వాళ్ళు అంత విశిష్ట రహితంగా కూడా వాళ్ళని కొట్టడము, మరీ ముఖ్యంగా మళ్ళీ మరుసటి రోజు అరెస్ట్ చేసిన వారిని కూడా అక్కడ చూసిన ఎక్కడ చూసినా పెట్టి కూడా చాలా కూడా ఈరోజు రెండు వైపులా చేసిన ఇద్దరిని కూడా రెండు వైపులా కూడా చాలా విశిక్షణారహితంగా కూడా కొట్టడం కూడా జరిగింది. వీపులు గుడ్డలు విప్పి కూడా కొట్టడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా దీనిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం కూడా ఉంది. నిన్నైతే ఎస్పీ గారిదే పూర్తి బాధ్యత కూడా, ఎస్పీ గారిని సస్పెండ్ చేసి ఎంక్వైరీ చేసిన ఇంకా కూడా ఏఎస్పీ రామకృష్ణ గారు కానీ, అలాగే నిన్న ఎవరినైతే అరెస్ట్ చేశారో దాదాపుగా నూట ఇరవై మందిని ఉరవకొండలో కోర్టులో కూడా చూపించారు. వారందరినీ కూడా చితక బాధ్యారు కూడా కావాలంటే కూడా ఈరోజు కూడా వాళ్ళు సబ్ జైల్లో ఉండవచ్చు. కాబట్టి వెంటనే మేము ఎలక్షన్ కమిషన్ కూడా మేము మనవి చేస్తున్నాను. ఇక్కడ జరిగినట్టు వారు కూడా ఒప్పుకున్నట్లే, ఎందుకంటే నిన్న వారిని సస్పెండ్ చేసి వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయడం అంటే వారు కూడా పూర్తిగా కూడా ఒప్పుకున్నట్లే. కాబట్టి దీనిపైన కూడా తర్వాత అరెస్ట్ చేసిన వారిని వారిని విశిష్టరహితంగా కొట్టిన దాన్ని కూడా ఎంక్వైరీ చేసి వారిపైన తగు చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ కూడా చేస్తున్నాం.